హాయ్ యుఎస్ నేను మీ డాక్టర్ సురేందర్ రెడ్డి యాండ్రాలజిస్ట్ యుఎస్ చాలామంది పెళ్ళి అయిపోయి టూ త్రీ ఇయర్స్ అయిపోయి పిల్లల గురించి ఆలోచిస్తూ వాళ్లకు స్కాన్ చేస్తే వారికోసీల్ ఉంది వారికోసీల్ అని చూసిన వెంటనే సార్ వారికోసీల్ కూడా ఒక మెడికల్ ప్రాబ్లం కదా మరి ఈ వారికోసీల్కి ఏ ట్యాబ్లెట్స్ వాడితే మాకు క్లియర్ అప్ అయిపోతుంది అని అడుగుతూ ఉంటారు యాక్చువల్ వారికోసీల్ అంటే ఏంటండి టెస్టీస్ అంటే బీజాలకు వెళ్ళే రక్తనాళాలు కొన్ని లోపల వాల్వ్ డ్యామేజ్ వల్ల కొంచెం ఉబ్బిపోతాయి దాంతో ఇంప్యూర్ బ్లడ్ అంతా అక్కడే ఉండిపోయి అందులో నుంచి రిలీజ్ అయిన టాక్సిన్స్ వల్ల మనకేమవుతుంది అంటే టెస్టీస్ డ్యామేజ్ టెస్టీస్ నుంచేగా స్పర్మ్ వచ్చేది సో స్పర్మ్ అంటే వీర్యకణాలు మన ఉత్పత్తికి అవేగా హెల్ప్ చేసేది సో ఎప్పుడైతే వ్యారికోసీలింట్ ఉంటుందో స్పర్మ్ ఎఫెక్ట్ అయ్యి పిల్లలు పుట్టడం అనేది కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అంటే ఎట్లా స్పర్మ్ కౌంటు తగ్గచ్చు తర్వాత స్పర్మ్ క్వాలిటీ కూడా తగ్గొచ్చు ఇది వ్యారికోసీలు మనకు చేసేది యాక్చువల్గా అయితే వీటికి ట్యాబ్లెట్స్ ఉన్నాయా మీకు ఎవరైనా సరే మీకు వారికోసీల్ ఉంది వీటికి ట్యాబ్లెట్స్ ఉన్నాయి అంటే మీరు మోసపోయినట్టే మరేం సార్ మరి దానికి వారికోసీల్ అనేది ఒక సర్జికల్ కండిషన్ ఒకవేళ మీకు వారికోసీల్ ఉందని తేలింది కానీ అనుకోకుండా వన్ ఇయర్ అయ్యి పెళ్ళి కాకుంటే స్పోమ్ టెస్ట్ చేస్తే మీకు ఆల్రెడీ స్పర్మ్ బాగుంటే ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు వ్యారికోసీల్కి మెడికేషన్ పక్కన పెట్టండి నేనే అది అదొక సర్జికల్ కండిషన్ అన్న అంటే సర్జరీ అవసరం లేదే అసలు మీకు ఎంత లో స్పర్మ్ క్వాంటిటీ ఎంత ఉంది ఎంత క్వాలిటీ తక్కువగా ఉంది ఈ క్వాలిటీ తక్కువగానికి నిజంగా వ్యారికోసీల్ వల్ల ఇది జరిగిందా లేదా వేరే కారణాలు కూడా ఉండొచ్చు కదా మన కౌంట్ తగ్గనీకి నీకు రెండు సైడ్ల గ్రేడ్ వన్ లేదా గ్రేడ్ టూ ఉంటే ఇమీడియట్గా ఎస్ వారికోసీలు ఉంది స్పర్మ కోం తగ్గింది సారీ చెప్పాడు సర్జరీ చేయించుకున్నాడు అయిపోయి సర్జరీ చేయించుకుందాం ఇవి రోజుకు పన్నెండు ఒపీనియన్స్ చూస్తా అండి ఇద్దరికి సర్జరీ చేస్తాను అదేం సార్ మీకే కదా సార్ పన్నెండు మంది చేస్తే పన్నెండు సర్జరీలు డబ్బులు వస్తాయి చాలా ఎంత సింపుల్గా అదేం సార్ మేము చేయించుకుంటామంటే మీరు వద్దంటారే చాలా ఎందుకండి సర్జరీ ఇప్పుడు నీకు స్పర్మకోం చక్కగా ఉంది మీరు కరెక్ట్గా టయానికి పాల్గొనడం అనేది జరగట్లేదు మిస్సెస్కి గైనకాలజీ డాక్టర్ గారు అన్నీ చక్కగా ఉన్నాయన్నారు గ్రేడ్ వన్ వారికోసిల్కి ఎందుకు సర్జరీ చేయాలి అనవసరం కాదు అట్లాగా సార్ ఇది పెరిగి పెద్ద అవును వ్యారికోసియల్ గ్రేడ్ వన్ ఉండేది గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అయితే మీకు ఖచ్చితంగా ఆ ఫ్యూచర్లో ఇబ్బంది కావచ్చు కానీ నెలకు రెండు నెలలకి అయిపోదు కదా అంతా సో కాబట్టి మీరు ఏమంటే మీరు ఆ టైంలో ఈ వ్యారికోసిల్ గ్రేడ్ వన్ కాకుండా వేరే కారణాలు ఏముండడం వల్ల మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదని మీరు ఆ విధానంలో ఆలోచించాలి వేరే ఇన్ఫెక్షన్ ఉండొచ్చు లేదంటే మీరు కరెక్ట్ టైంకి పాల్గొనకపోవచ్చు లేదా మిస్సెస్కి ట్యూబ్స్లో ఏదైనా ఇష్యూ ఉండొచ్చు లేదా అండాశయాల్లో ప్రాబ్లం ఉండి కానీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒక చిన్న నీస్పాం బాగుంటే ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే ఇంకా గైనకాలజిస్టులు అందరు షాప్స్ క్లోజ్ చేసుకోవాలిగా సో నేను చెప్పొచ్చేది ఏమంటే మీరు చిన్న గ్రేడ్ వ్యారికోసీలున్నా ఎవరైనా ఇది ట్యాబ్లెట్స్ అవుతుందన్న వినద్దండి ఫస్ట్ చేయాల్సిందేమంటే ఇది కూడా ఎందుకు జరుగుతుందంటే గైనకాలజీ డాక్టర్ గారు చూసినప్పుడు అమ్మా మీదే ఒకవైపు నడిపిస్తూ మీ హస్బెండ్కి అనాలసిస్ స్కాన్ చేస్తాను రాయడంతో అది చూసి మీరు గూగుల్ సెర్చ్ చేసి దీనికి ఇది అని ఫిక్స్ అవుతారో అది కరెక్ట్ కాదు అంటున్నాను మీకు ఆ విధంగా ఉందనుకోండి ఫస్ట్ చేయాల్సింది ఏమంటే మంచి ఆండ్రాలజిస్ట్ని కలవాలి ఆయన ఏం చేస్తారు సార్ ఆల్రెడీ స్కాన్లో ఉందిగా అనే ఉన్న చూపులతో వేరే క్లియర్ చేస్తాడా నో క్లినికల్ ఎగ్జామినేషన్ ఒక్కసారి మీరు ఎగ్జామినేషన్ చేయించుకుంటే క్లినికల్గా వ్యారికోసీలు సిగ్నిఫికెంట్గా ఉండి మీకు స్పర్మ్ కౌంట్ తగ్గితే మాత్రమే దానికి సర్జరీ చేసుకోవాలి మనము అంతే తప్ప అనవసరంగా అంటే సార్ మీరేం సార్ మళ్ళీ అదే అంటారు వ్యారికోసీలు సర్జరీ ట్రీట్మెంట్ అని ఇంతసేపు చెప్పిన నాలుగు నిమిషాలు డిస్కషన్లో చెప్తే నాకేమో ఇది మళ్ళీ పెద్దగా అయితే ఇబ్బంది అవును రెండు నెలలు మనం న్యాచురల్గా ట్రై చేద్దాం సింపుల్ మెడికేషన్స్ అంటే వారికోసిల్ కాకుండా వేరే కారణాలు ఉంటే మెడికేషన్స్ పెట్టి ట్రై చేద్దాం కుదరని పక్షంలో చేద్దాము అంతేగాని అనవసరంగా ఆ వారికోసిల్ టాబ్లెట్స్ వారు వారికోసిల్ని ఎక్కడో చూసాం సార్ ఇంకా డాక్టర్ని కలిసేదేముంది సార్ జ్వరానికి పారాసిటమాలు వ్యారికోసిల్కు నాలుగు టాబ్లెట్లని మీ అంతకు మీరు దయచేసి ఫిక్స్ కావద్దు వారికోసిల్కి ట్రీట్మెంటు ఎటువంటి టాబ్లెట్స్ లేవు ఓన్లీ సర్జరీనే ఇందులో మీరు నేను ఇంతకు మునుపు కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో కానీ అసలు ఎటువంటి సర్జరీ చేస్తే మనకు నిజంగా స్పర్మ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుందో ఆ సర్జరీ ఎలా చేస్తారు లాభాలేంటి నష్టాలేంటి నిజంగా మీరు చేయించుకుంటేనే పని అవుతుందా లేదా వేరే విధానాలు ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా చెప్తావు ఎస్ సో విఎస్ మీకు ఒకవేళ వ్యారికోసీలు ఉంటే ఇమీడియట్గా మీరు చేయాల్సింది గూగుల్ సెర్చ్ కాదు ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని కలవడం క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయించుకోవడం ఒకసారి మనకు అల్ట్రాసౌండ్ రిపోర్ట్ ఉంది క్లినికల్ ఎగ్జామినేషన్ ఉంది అనాలసిస్ రిపోర్ట్ ఉంది మీ ప్రాబ్లం నా ముందు వీటన్నిటిని నేను ఒకసారి కోఆర్డినేట్ చేసి మీకు నిజంగా అవసరమైతే దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాన్ని మీకు అందజేస్తాను థ్యాంక్ యూ